దేశంలో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించినా కానీ ధరల పెరుగుదల మాత్రం ఆగడం లేదు. 2 నెలల్లో దాదాపు 15% బియ్యం ధరలు పెరిగాయని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్న వేళ డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని స్టేబుల్ చేయడానికి ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్తో వస్తున్నారు. అదే భారత్ రైస్, అంటే కేంద్ర ప్రభుత్వమే విక్రయించే బ్రాండెడ్ రైస్ అన్నమాట. వచ్చే వారం నుంచి మార్కెట్లోకి భారత్ రైస్ బ్యాగులు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ వ్యవసాయ సహకార సమాఖ్య, జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల్లో భారత్ రైస్ బ్యాగులను విక్రయించనున్నారు. 5 కిలోలు 10 కేజీల బ్యాగుల్లో భారత్ రైస్ బ్యాగులు అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ రేట్ ఎంతనేగా? కిలో 29 రూపాయలు. రిటైల్ మార్కెట్లో ఫస్ట్ ఫేజ్లో 5 లక్షల టన్నుల బియ్యాన్ని అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే భారత్ గోధుమ పిండి కిలో 27 రూపాయలకు, భారత్ దాల్ పేరుతో శనగపప్పును కిలో 60 రూపాయలకు నేరుగా అమ్ముతున్న కేంద్రం ఇకపై భారత్ రైస్ పేరుతో నాణ్యమైన బియ్యాన్ని అమ్మనుంది. నాణ్యమైన బియ్యం 29 రూపాయలకే అందించడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు బియ్యం భారం తప్పనుందని కేంద్రం భావిస్తోంది. Thank you.